సారి కలుపుకుందాం. పోపు ఆయిల్ మొత్తం గోంగూర పట్టేలాగా కలిపేసి పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని ఇలా వదిలేసేయాలి. బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసినా కూడా అప్పుడు తెలుస్తుంది ఇంకా మనకు ఉప్పు కరిగిందా లేదా. కారం ఏమైనా పట్టి మీరు ఎండుమిరపకాయలు తక్కువగా వేశారనుకోండి, మామూలుగా అయితే మనం కలిపేటప్పుడే మెంతిపిండి ఆవపిండి కలిపేటప్పుడే చెక్ చేసుకోవాలి సాల్ట్ కారం. సరిపోకపోతే మీరు ఒకవేళ పచ్చడి ఊరిన తర్వాత కనుక సరిపోలేదు అనుకుంటే అప్పుడు పొడి కారమైనా కొంచెం మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనం పులిహోర గోంగూర చేయబోతున్నాము. దానికోసం మీడియం సైజుగా ఉన్న గోంగూర కట్టలు వచ్చేసి ఒక 7-8 అనమాట. మొత్తం ఆకంతా తెంపితే ఇలా అయిపోయింది. మీకు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటే, సంవత్సరం నిల్వ ఉండాలనుకుంటే గోంగూర తడి లేకుండా చూసుకోండి. ఇది మాకు వెంటనే అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ కొంచెం ఆరబెట్టాను అంతే, వాటర్ వాటర్గా లేకుండా. అందులో ఈ పచ్చడి చేయడానికి బాగా ముదురుగా ఉన్న ఆకు తీసుకోవాలి. ఇలా పెద్దగా ఉన్నది, లేతగా ఉన్నది అయితే మెత్తగా అయిపోతుంది, తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ముదురుగా ఉన్న ఆకు తీసుకుంటే బాగుంటుంది. పచ్చడి కూడా కొంచెం ఆకులు ఆకులుగా ఉంటుంది, పేస్ట్ లాగా అవ్వకుండా. ఓకేనా? అలాగే దీంట్లోకి మనకి కారానికి సరిపడా మీరు మిర్చి అయితే తీసుకోండి, ఎండుమిరపకాయలు. లేదంటే ఎండుమిరపకాయలు లేని వాళ్ళు మామూలు కూరలో వేసే పొడి కారమైనా యూజ్ చేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా. నేనైతే ఇవి 50 గ్రాములు తీసుకున్నాను. గోంగూర వచ్చేసి దాదాపు మనకంటే ఇది ఒక 1/4 కిలో వరకు ఉంటుంది మొత్తం జోకితే. 1/4 కిలో గోంగూర, ఎర్ర గోంగూరకి ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ఇది కొత్త చింతపండు, మనకు పచ్చడి బ్లాక్గా అవ్వకుండా మంచి కలర్ రావాలంటే కొత్త చింతపండు తీసుకోండి, పాతది నల్లగా ఉన్నది కాకుండా. కాకపోతే బ్లాక్ తీస్తే టేస్ట్ బాగుంటుంది కానీ చూడడానికి అంతగా బాగోదు. ఓకేనా? ఇదైతే వాటర్ వేసి నానబెట్టేశాను. ఓకేనా? నెక్స్ట్ మిరపకాయలతో పాటు ధనియాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మనం పోపు పెట్టిన తర్వాత పచ్చడి మిక్సీ చేసేసుకున్న తర్వాత దాంట్లో మెంతిపిండి ఆవపిండి సపరేట్గా కలుపుతాను. పచ్చి మెంతులు పచ్చి ఆవాలు వేంపినవి పౌడర్ ఉందన్నమాట నా దగ్గర. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇదే స్టేజ్లోనే ఎక్కువగా వేసుకోండి. ఇవేమి వేంపేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, పచ్చి వేస్తే ఇంకొకలా ఉంటుందన్నమాట. కాబట్టి నేను 1 స్పూన్ పచ్చి వేస్తున్నాను, 1 స్పూన్ ఏమో వేయించి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం మనం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆల్రెడీ నేను తొడిమలు తీసేసి కడాయిలోనే పెట్టేసి ఉంచాను. ఇవి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి మిరపకాయలు అనేవి. అప్పుడే నూనె వేసేయద్దు, దీంట్లో ఉన్న మనకి పచ్చి అంతా పోవాలన్నమాట. ఇంకా బెస్ట్ ఏంటంటే మనకి లోపల గింజలు కూడా మొత్తం వేగాలి, ఈవెన్గా ఫ్రై అవ్వాలి అనుకుంటే, కొంచెం స్పైసీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలా మధ్యలో కానీ విరిచి వేసుకోండి. కొంచెం వేడైన తర్వాత ఇరిస్తే వెంటనే వచ్చేస్తాయి. కొంచెం మనకి ఇంట్లో ఉండి చెమ్మకి వాటర్కి చలికి పచ్చిగా ఉంటుంది. కొంచెం ఇలా కడాయిలో వేసి హీట్ అయిన తర్వాత తుంపేసామంటే ఈజీగా విరిగిపోతుంది, లేదంటే ఎండబెట్టినా సరే ఈజీగా కొనిపోతాయి. ఎండాకాలం కాబట్టి ఒక 10 మినిట్స్లో పెట్టినా చాలు మధ్యాహ్నం ఎండకి. అంతే, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా చిన్న చిన్న ఉంటే ఆటోమేటిక్గా అవే రెడీ అయిపోతాయి. ఇది కొంచెం మనం డ్రైగా రోస్ట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచేసుకోండి, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టద్దు, వెంటనే మాడిపోతాయి. తర్వాత మళ్ళీ మనం అన్నీ వేయించుకోవాలి కదా, ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలన్నీ. ఎప్పుడైతే మనకి వేగిపోయి కొంచెం స్మెల్ ఘాటు వస్తుందో గలగల అంటుంది కదా, ఈ స్టేజ్లో మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ప్లేస్ ఇచ్చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే చాలా. ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీట్తోనే సరిపోతుంది. ఇవి కలర్ వచ్చేస్తాయి మనకి ఈజీగా. మెంతులు అయితే మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేగిన తర్వాత. జీలకర్ర ఏమో చిటపట ఆవాలు చిటపట ఉంటూ ఉంటాయి, అప్పుడు మనకి అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. నూనె తాలింపుకి ఎక్కువగా పడుతుంది, పల్లీ నూనె వేస్తే ఇంకా బాగుంటుంది. ఉంటే నా దగ్గర లేదు, ప్రస్తుతానికి అయిపోయింది. మామిడికాయ పచ్చడి అది పెట్టినప్పుడు నేను నార్మల్ ఆయిల్ వేసి స్టోక్ వేసేస్తాను. తర్వాత ఇందులో కూడా ఎక్కువగా వేయద్దు, మరీ నూనె ఎక్కువ వేస్తే ముద్ద ముద్దగా అయిపోయి మిరపకాయలు మెత్తగా పౌడర్ అవ్వం మనం మిక్సీకి వేసినప్పుడు.
ఇంకా ఓపికున్న వాళ్ళైతే రోట్లో కూడా కలుపుకోవచ్చు. నేనైతే మిక్సీకే వేస్తానండి, మీరు ఇట్లా రోట్లో నోరు లేవను, చాలా టైం పడుతుంది ఇది దంచడానికి. మిరపకాయలు బాగా గలగల క్రిస్పీగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. చూసారా సౌండ్ వస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది, సౌండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. మరి ఎక్కువగా నల్లగా వేగితే మిరపకాయలు పచ్చడి చూడడానికి కూడా బాగోదు, కలరు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఉండగానే మనం తీసేసుకోవాలి. ఇంకా ఓకే అండి, మిరపకాయలు అయితే తీసేస్తున్నాను, వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. నేను కాస్త చల్లారాలు కాబట్టి మిక్సీకి వేయాలంటే వేడిగా ఉన్నవాడు పట్టకూడదు, కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసేసుకొని చల్లార్చుకోండి. చూసారు కదా మొత్తం ఇలా వేగిపోయాయి అనమాట. దీనిని ఇంకొక చల్లారుస్తాను, తర్వాత మనం నీట్గా కడిగి పెట్టేసుకున్న గోంగూర వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి దీన్ని కూడా. దీంట్లో ఉన్న తడి పచ్చి అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత నూనె వేసుకోవాలి. ఇంకా ముదురు ఆకులు అయితే చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద కట్టలు వస్తాయి కదా మనకి పచ్చడికి, ఈ పచ్చడికి అవైతే చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే నూనె లేకుండానే గోంగూర అంతా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, గోంగూర చూసారా దగ్గరికి అయిపోయింది మొత్తం, దీంట్లో వాటర్ ఏమీ లేకుండా ఇలా మెత్తగా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని స్టవ్, మొత్తం నూనె గోంగూర మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ నూనెలో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా ఇంకా వాటర్ కంటెంట్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం అంతా పోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట మనకి పచ్చడి. గోంగూర కూడా మగ్గిపోయిందంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇవి రెండు చల్లారడమే లేట్ అనమాట, మిరపకాయలు అనేది. అలాగే మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని ఒకసారి మీరు చిక్కగా చేతులతో పిసికినా ఏం లేదు, లేదంటే మిక్సీ జార్లో వేసుకున్నా సరే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది ఉడికిన తర్వాత ఇదొక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని మనం మిక్సీ పట్టిన చింతపండును కూడా ఈ కడాయిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని కూడా ఉడికించేసుకోవాలి. ప్రతిదీ కూడా నీళ్లు లేకుండా తడి లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. సింగ్లో పెట్టేసి ఇలా వదిలేద్దాం కాసేపు. ఓకే అండి, చింతపండు అయితే నేను మిక్సీ పట్టేశాను, దాంట్లో గింజలు ఏమీ లేకుండా మిక్సీ పట్టేసుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు వేడి చేసుకొని చల్లార్చుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా వాటర్ లేకుండా ఇలా దగ్గరికి అయితే మనకి చింతపండు అనేది దీంట్లో వాటర్ అంతా పోతుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాం. అండి మన మిరపకాయలు అయితే చల్లారాయి, ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. నేను తీసుకుంది లేత గోంగూర కాబట్టి దాన్ని మిక్సీ చేయాల్సిన కూడా అవసరం కూడా లేదనుకుంటున్నాను. కొంచెం ముదురుది అయితే ఆకులాకులుగా ఉంటుంది, కానీ ఇది కలిపి చూస్తాను, ఒకవేళ మనకి మెత్తగా గుజ్జులాగా అయిపోతేనేమో మిక్స్ చేసుకునే అవసరం లేదు. చూసారు ఎంత గలగల ఉంటున్నాయి మిరపకాయలు, అలా వేగితే మంచిగా ఉంటుంది. అలాగే ఉప్పు, ఎల్లుల్లిపాయ కూడా ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ వేసానండి, మొత్తం ఆయిల్ ఏం మరవలేదు అంటే పొట్టు తీయలేదన్నమాట. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, చింతపండు కారం ఎక్కువగానే వేసాను, అందులో ఎర్ర గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు, ఇది కూడా చల్లారిపోయింది. ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా, అంటే దాన్ని చేతితో మనం మెత్తగా గుజ్జు తీసి పిసికేంత ఓపిక లేకపోతే మిక్సీకి వేసి పెట్టుకోవడమే.
చల్లారిన తర్వాత మళ్ళీ దీంట్లో వేసేసుకొని ఇది ఒక్కసారి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ మనకి రేకులు రేకులుగా ఉండకూడదు, అంటే మరీ రేకులుగా ఉండకూడదు, కొంచెం లైట్గా ఉంటే ఏం పర్లేదు కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు. అలా ఉంటే కారం ఉంటుంది పిల్లలు తినేటప్పుడు. అది నేనైతే మిక్సీ చేసేస్తాను. గోంగూర అయితే ఇలా చల్లారిపోయింది అనమాట. కొంచెం మిరపకాయలు దాంట్లో వేసేసి నేను ఒక స్పూను ఇలా గ్రైండ్ చేశాను. ఇలా చేసి తొందరగా మన గింజలు అనేవి ఎదుగుతాయి అనమాట. ఇంకెక్కువగా మెత్తగా చేయకూడదు. ఇది ఆల్రెడీ మనకి మెత్తగా అయిపోయిందని చెప్పాను కదా, లేత గోంగూర. దీంట్లోనే ఇది కూడా వేసేసుకొని కలుపుకోవాలి మొత్తం. టేస్ట్ సరిపోయిందో లేదు ఉప్పు అయితే చూసుకోవచ్చు, సరిపోకపోతే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే మెంతి పిండి ఆవు పిండి కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా మనకి మిక్సీ పెట్టిన మిరపకాయలు గోంగూర మొత్తం ఇంకా గరిటతోటి అయితే సరిగ్గా మిక్స్ అవ్వదని నేను చేతులతోనే కలిపేసాను అనమాట. అలాగే ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ కూడా పట్టింది, సాల్ట్ కూడా వేసాను టేస్ట్ చూసి. నెక్స్ట్ అయితే మెంతి పిండి ఆవు పిండి జీలకర్ర పొడి అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకుంటాను నేను, ఏ కర్రీలోకైనా పులుసులోకైనా వేసుకోవడానికి. చెప్పాను కదా ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉంటుందని. అది వచ్చేసి ఒక స్పూన్ వరకు వేస్తాను. ఇప్పుడు ఇది వేయించింది అనమాట. ఇది ఇందాక మనమేమో దాంట్లో సారీ ఇది పచ్చిది ఇందాక వేయించి వేసాము. పచ్చి జీలకర్ర, పచ్చి ఆవాలు, పచ్చి మెంతులు వేసి మిక్సీ చేసేస్తాను. ఎక్కువ చేసుకుంటే పురుగు పట్టేస్తుంది, బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మా దీవెన్ బాబు టేస్ట్ చూశాడు ఉప్పు సరిపోలేదని. ఇది కొంచెం కలిపేసుకొని ఇంకా పోపు వేసేసుకోవడమే దీంట్లో. అయ్యో కెమెరా కలపని ఆగు. కొంచెం చెప్ప ఎలా ఉందో ఉప్పు సరిపోయింది ఇప్పుడు. ఇందాక చెప్పండి వస్తున్నా. ఓకే మొత్తానికి అయితే మిక్స్ చేశాను. ఇప్పుడు తాలింపు వేసేసుకొని ఎండిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కావాలని. ఇందులోనే నేను పెద్ద వెల్లుల్లిపాయ వేశాను, దంచి కొంచెం వేస్తాను ఇంకో చిన్నది. ఓకే అండి, పోపు కూడా రెడీ అయిపోయింది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అలాగే ఎండిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడే దింపేశాను కాబట్టి కాస్త చల్లారాలి ఇది. అలాగే దీంట్లో కొంచెం పసుపు వేస్తాను, అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం. కలిపేసాం కదా, ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం పచ్చడిలోకి వేసేసుకున్నాం. ఓకే అండి, పోపు అయితే వేసేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనకి నిల్వ ఉండాలంటే పచ్చడి ఎండిపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే నూనె ఉంటేనే అది పీల్ చేస్తూ ఉంటుంది అనమాట గోంగూర. ఒకసారి కలుపుకుందాం. పోపు, ఆయిల్ మొత్తం గోంగూర పట్టేలాగా కలిపేసి పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని ఇలా వదిలేసేయాలి. బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసినా కూడా అప్పుడు తెలుస్తుంది ఇంకా మనకు ఉప్పు కరిగిందా లేదా. కారం ఏమైనా పట్టి మీరు ఎండుమిరపకాయలు తక్కువగా వేశారనుకోండి, మామూలుగా అయితే మనం కలిపేటప్పుడే మెంతిపిండి ఆవపిండి కలిపేటప్పుడే చెక్ చేసుకోవాలి సాల్ట్ కారం. సరిపోకపోతే మీరు ఒకవేళ పచ్చడి ఊరిన తర్వాత కనుక సరిపోలేదు అనుకుంటే అప్పుడు పొడి కారమైనా కొంచెం మిక్స్ చేసుకోండి. ఓకే అండి, పచ్చడి అంతా రెడీ అయిపోయింది. దీన్ని అయితే కాస్త చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చూద్దాం. ఇదనమాట మన పులిహోర గోంగూర పచ్చడి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది మాగే కొద్దీ టేస్ట్ వస్తుంది అనమాట. ఆ పులుపు కారం అంతా కూడాను గోంగూర బాగా పట్టేసి చాలా చాలా బాగుంటుంది. ఓకే, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MDTV వెజ్ ఫుడ్. అండి, గోంగూర అయితే రెడీ అయిపోయింది, పులిహోర గోంగూర. దీవెనమ్మ అయితే టేస్ట్ చేస్తుందంట, చూద్దాం ఎలా ఉందో ఉప్పు కారం సరిపోయిందో లేదో.
నేనైతే మామూలుగా అందరికి వేసాను, కొలతలతో ఏం వేయలేదు. టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. గోంగూర చూడగానే టెంప్టింగ్. ఇప్పుడే వచ్చారు మా ఇంటికి. మీరు ఆయన మా గోంగూర మీరే మా గోంగూర మీరే అంటారు. దీవనా తిన్నావా? మీరైతే తింటారు, పెద్దలైతే తింటారు, పెట్టకపోతే లేట్గా. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.